దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన ప్రభువు మన ప్రార్థనలను ఆలకించువాడు. మనము ఆయనకు మొర్ర పెట్టగా ఆయన మన మొర్రను ఆలకించి నిశ్చయముగా మనలను కరుణించి మన మాట వినగానే మనకు ఉత్తరమునిస్తారు. మనం ఆయనకు ప్రార్థన చేయనప్పుడెల్లా ఆయన మనకు సమీపముగా ఉన్నట్లుగా మరి ఏ దేవుడును ఏ గొప్ప జనమునకును సమీపముగా లేరు. మన ప్రభువు మన మాట వినగానే మనకు జవాబునిచ్చి మనము కోరినవన్నీ ఆయన మనకు దయచేయాలంటే మొదటిగా విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థించాలి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. రెండవదిగా సహనముతో యెహోవా దేవుని సహాయము కొరకు ఎదురు చూడాలి. మనము ఆశ కలిగి ఓపికతో కనిపెట్టుట మనకు ఎంతో మంచిది. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మా మాట వినగానే మీరు మాకు జవాబునిచ్చి మేము వేడుకున్నవన్నీ మీరు మాకు దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.